సంపాదకులు ధార్మిక వరేణ్య శ్రీ ఎంబీఆర్ శాస్త్రి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు రచన టెలివిజన్ సంస్థల అధినేత ధార్మిక వరేణ్య తుమ్మల నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులు జ్యోతి ప్రకాశనం కావిస్తారు. సంస్కృత భాషలో శతావధానం చేయగల ఏకైక విద్వన్ మనీషులు బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ అవధాని గారి చేత స్వాగత పత్ర సమర్పణం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యా సత్సంస్కృతి సంప్రదాయ జననీ యా సర్వ విద్యా ప్రసూః యా దేశస్య జనస్య సర్వ వచసాంచ ఐక్య ప్రదానోద్యత యా వేదోపనిషత్ పురాణ చయ సత్కావ్యశ్రియా రాజతే సా భాషాద్యు సదాం సదా విజయతాం సా భాషాద్యు సదాం సదా విజయతాం ఆ చంద్రతారారుణం రత్నాకరాధౌత పదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. శ్రీపారహంస్యచ్ఛ విశ్రీ పరివ్రాజకాచార్యవర్యోత్తమానాం పదాద్వైతవాక్య ప్రమాణాభిపారంగతానాం లసచ్ఛబ్దశాస్త్ర ప్రకాండ త్రయీధర్మమీమాంసశాస్త్ర ప్రమాణాధ్వ సర్వోచ్చ సన్యాయశాస్త్ర త్రికాంభోధి శమ్య త్రయీ రమ్య సమ్యంగ్ మణిద్వీప సంచారి దీపశ్రియాం సద్యమాద్యష్టయోగ ప్రయోగ ప్రభావోపపన్న స్వరూపశ్రియాం
యంత్ర్య సంయంత్రణం సన్నియంత్ర్యాను సంయంత్రణం సౌఖ్య కార్యాసనం ప్రాణ సంధారణం చాహృతిర్ధారణం ధ్యానమేకం సమాధానమితి అష్టరూపక్రియాయుక్త యోగాత్మ విద్యా విధి జ్ఞాన నిష్టా గరిష్ట ప్రతిష్టాత్మనాం సాధువార్తా సమాఖ్యాన సింహాసనాసీన చిద్రూప విభ్రాజినాం వేద వేదాంత సిద్ధాంత సద్గ్రంథ సంవ్యాఖ్యకాఖ్యాత సింహాసనాసీన సింహాసనాసీన చిన్మూర్తి విభ్రాజితానాం తపశ్చక్రవర్త్యాది సన్నామ కీర్త్యాసు సంభ్రాజితానాం శ్రుతార్థార్థదాన వ్రతార్తి క్షతి క్షేమశీల క్రియా సత్య సంభాషిత యజ్ఞకర్మాది వైవధ్యయుక్ శ్రీ తపశ్చక్ర నిత్య ప్రవృత్తి ప్రసన్నానానానాం సదా వేద ధర్మేహినాం చారు నిర్మోహ వేదోక్త సత్కర్మ శర్మైక దృగ్ధర్మ మర్మ ప్రకాశైక కార్యోత్తరాణాం చకత్తుంగ భంగోచ్చ తుంగా నదీ తీర సంవాస భాజాం లసత్తుంగ శృంగాద్రి పాద ప్రసేకాయ సమ్యగ్వహత్ తుంగ భంగోల్లసత్ నీర నీర రంగాంతరంగాగ్ర నృత్య ద్విహారోచ్చల చారు మీన వ్రజాంచ తట ప్రాంత భేక ప్రసూతి శ్రమ స్వేద నిర్వాపి జుంభత్వనాభాసి సర్ప ప్రవృత్తి స్ఫుట క్షేమ శాంతి స్థలీ హారి తుంగా నదీ తీర సంవాసినాం ఋష్య శృంగాద్రి దర్యంతరావాస విశ్వార్థి నాశ వ్రతానాం తపో బ్రహ్మచర్య వ్రత ప్రీతి నిర్మాయత సర్వ విశ్వాస తేజో విభాండాత్మజాతర్ష శృంగాశ్రయాద్రీశ శాంత్యేక ధామ స్వధామ్నాం లసచ్చారదా పీఠమాతిష్టతాం వేద వేదాంగ షడ్దర్శన శ్రౌత సుస్వార్థ విద్యా పురాణేతిహాస వ్రజ శ్రవ్య దృశ్య ప్రబంధావళి కావ్య సద్ధర్మ శాస్త్రత్రయి దండనీతి ప్రియాన్వీక్షికి భవ్య వార్తాద్యనేకాత్మ విజ్ఞాన సద్వాంగ్మయ శ్రీ స్వరూపోల్లసత్ కచ్చపి వల్లకి చారువాక్యీర భద్రాక్షమాలా స్ఫురత్ పుస్తకాంభోజ పాణి ప్రభా శుభ్రధీ ప్రేరణోదార సంగీత సాహిత్య సుస్తన్యదాన వ్రత స్నేహ భూ దక్షిణాంనాయ సర్వం సహా శారదా పీఠమాస్థాయ బోధం ప్రబోధం సదా కుర్వతాం సర్వ విద్యా స్వరూప శంకరాచార్య సుశ్రీ పదాభ్యాత పూజా పరాణాం జగచ్చోక మోహాది దుర్దోష హర్తు సదా ద్వైతమో ద్వైత దోషాపహర్తు శుభాద్వైత తత్వోపదేష్టు ప్రమోహాస్త దృష్ట్యాః భిదా దోషయుక్త్యాః భృశం శోక సత్యా సమస్యా మహత్యా జగత్యా గురోః శంకరాచార్యవర్యస్య పారంపరీ ప్రాప్తమే తత్పదం ధర్మశస్తం శివజ్ఞాన శుద్ధం తథా సంప్రదాయం సదాచార పూర్ణం సుసంస్కార భవ్యం పరాం సంస్కృతిం సంప్రయచ్ఛంతం అవ్యాజమారక్షతాం షణ్మతస్థాపకానాం మహాశక్తిధృక్ సర్వషాడ్గుణ్య సంభూషణానాం సుషడ్దర్శనోద్దేశ సందేశికానాం వశీభూత తంత్రావళి సర్వమంత్రావళి సర్వయంత్రావళీకత్వ సంపాదితాలభ్య సమ్యక్ స్వతంత్రత్వకానాం నితాంతాగమోద్యాన కేలీ సముత్సాహ విద్యోతినాం సర్వదా అద్వైత వేదాంత విద్యారసాస్వాదినాం తన్మరందానుభూతి ప్రకాశ స్వరూపాత్మనాం సర్వథా నవ్యతాపూర్వ విద్యాపద శ్రీ మహాతీర్థ సత్స్వామి సత్పాణి పద్మోద్భవానాం అనంతశ్రియాం భారతీ తీర్థ సుశ్రీ గురూణాం పదాబ్జాత సత్సన్నిధానే పరశ్రీ నిధానావనౌ భాగ్యపుర్యాః బృహత్శ్రీనగర్యాః మహోద్యాన రమ్య ప్రదేశే సులాలిత్య లావణ్య సౌందర్య లీలాసు హేళా కళాతోరణ ప్రాంగణే ధర్మ కామార్థ కామ ప్రసక్తైః ముదా భక్తియుక్తైః ప్రమోహేద్ధ పాశ్చాత్య దుర్వాసనాస్థా విరక్తైః భవత్పాద పద్మ ప్రసేవానురక్తైః పురా పుణ్యపూర్ణైః మనోవాక్తను ప్రేరణైః సంధిదృక్షాభిపూరైః శుభశ్రీ ప్రవాహాగ్రపూరైరివాత్రాగతైః సాదరైః ఏభిః ఏతైర్జనైః
భక్తి ధర్మ స్వనుష్ఠాన విద్యావ్రత శ్రేష్ట యాగవ్రత స్నేహ దాన ప్రచార ప్రవృత్త అచ్చవాక్శక్తి సంప్రేరక జ్ఞాన సంపత్తి సందర్శకాదర్శ సద్దర్శనాఖ్యా సువిఖ్యాత మాహపత్రికా నేతృకై అర్ప్యమాణం సుసంస్కార సంకల్ప సద్వాసనం మానసం చారు వైదర్భికారీతి సద్భారతీ వృత్తి శయ్యా ప్రసాదాది సమ్యక్ గుణారోచకం భావ గంభీర సాంద్రార్థ శుద్ధ స్వభావ భావన ఆలోచకం స్వామి సమ్యక్ కృపా గీర్బలాసాదితం దండక ఛందసారంజితం సుష్ఠు సంసాచితం వాచికం హృచ్చిరో దృంగ్మనోవాక్కరాంఘ్రి శృతి శ్రీ సదష్టాంగయుక్తం శృతిస్మృత్యుదీర్ణం పరం దండవద్భ్రాజితం కాయికం పాణిషు స్థాపితైరుచ్చకై స్వామి పాదార్పితైర్బిల్వకై పల్లవై అంకురైరంచితైర్గంధితైర్మల్లికామాలతీ పాటలీ నాగవల్యుత్పలీ చంపకాశోక కాదంబ బృందాంబుజాతాదిభిః సుప్రసూనైః కృతస్వాగతం భక్తిభావ ప్రణమ్రోత్తమాంగం సమోత్సాహ సంగం పురా సంప్రదాయోన్నతి స్థాపనోద్దేశ సంజ్ఞాపనం జాతి వర్ణాశ్రమోదార ధర్మాశ్రితైర్ భారతీయైరభేద ప్రవృత్తైః సమేకత్వభావ ప్రపన్నైః కృతం చార్విదం గౌరవం వందనం భో భో శిశుత్వేపి బాల్యేపి సద్బ్రహ్మచర్య వ్రతేనాప్త సద్వద్ సద్గురువనుగ్రాహ్య సన్యాస దీక్షాః సదీక్షాః న కర్మ ప్రజా విత్తహేత్వే తదభ్యర్హమత్రామృతత్వం న చాకర్మణా నిర్ధనేనా ప్రజేనాపి సంపాద్యమేతద్ధ్రువం తత్ న తారుణ్య నేతృత్వ రాజత్వ ముఖ్యాధికారైర్నితాంతం పరం ప్రాప్యతే కేవలం త్యాగతో ధర్మతో న్యాసతో నిశ్చితం స్వర్గతస్తుత్తరం భ్రాజమానం హృది బ్రహ్మతత్వం పరం యాంతి న్యాసినో వేద వేదాంత విజ్ఞాన వేద వేదాంత విజ్ఞాన నిర్ణీత సత్యార్థ సంశుద్ధ సత్వాః విధి జ్ఞాయతంతే చతే బ్రహ్మలోకేంతకాలే పరం జ్యోతిరేతద్విదిత్వాథ సంప్రాప్నువంత్యేవ తత్ సత్యమేవాత్మతత్వం హృదిస్థం పరం పుండరీకే మహాదహ్రభాగాంతరం సాక్షి తత్రాపి దహ్రం వియత్ శోకహీనం చ యచ్చాభ్యుపాస్యం చ సావిత్ర రూపం చ వేదాంత విద్యాసు నిత్యం ప్రబోధ్యం ప్రచోద్యం తదోంకార రూపం చ భాస్వచ్చ తస్య ప్రకృత్యాం పరోయః పరేశశ్చ సాక్షాత్ సమేషాం సదా త్యాగినామేష ఇత్యేవ యూయం సదా న్యాసభావాః పరివ్రాజ ధర్మాః పరబ్రహ్మ రూపాః సదా వందనీయాః ఖలు శ్రీమదాచార్యవర్యాః పరాశంకరాః ధర్మరక్షార్థమత్ర ఆత్మవిద్యార్థమపి ఆశ్రయం వో వ్యధుః తద్భృశం భో ధ్రువం వోత్ర వందామహే ప్రేరయంతు స్వధర్మే భవంతః సదా ఇత్యేవం ఇత్యేవ సంప్రార్థయామశ్చ భో భో దయాసాగరాః ధర్మయాత్రాపరాః లోకశోకోద్ధరాః సద్గుణప్రేరణా జైత్రయాత్రా సుసందర్భ యోగే అత్ర విశ్వస్వరూపాత్మభూ చంద్రమౌళీశ్వరార్చా విధానేన ధర్మ ప్రబోధార్థ శాస్త్రార్థ సాహిత్య సాహిత్య సంగీత శిక్ష పరీక్షా వ్యవస్థాత్మన స్వార్ష సత్సంస్కృతేః సంస్కృతాయాశ్చ వాణ్యాః సువిద్యాత్మికాయాః ధియం చోదయత్ర్యాః దయార్ద్రస్వమూర్తేః చితః శారదాయాః ఉపాస్యా సపర్యా ప్రకాండేన లోకం పునానాః గణేశాన భాస్వద్ధర శ్రీహరి శ్రీపదాబ్జాత తీర్థం దదానాః జగత్క్షేమ ధర్మం శ్రయాణాః తథా వ్యాపయానాః పరంచ శ్రమేణాత్ర సుశ్రీమఠం శాంకరం భాగ్యపుర్యాం స్థితం చైత్య నః పావయంతో అస్మదభ్యర్థనేనాగతాః మందిరం మందిరం ప్రాంగణం ప్రాంగణం పట్టణం పట్టణం యథారాత్ తథారాత్ స్వసందేశతో బోధతః కార్యతో దానతో యజ్ఞతః సుప్రసాదాత్ తథాస్మాన్ సుధన్యాన్ సుపుష్టాన్ కృతార్థాన్ అకార్షుర్భవంతః కృపా కా కియత్యస్తి వో అస్మాసు భోః కుర్మహే వందనం భూయయే వాద్య భో భో గురుత్తం సవర్యాః సదా బ్రహ్మ సందర్శనాః ఆత్మసందర్శనాః సాధు విశ్వాత్మ సందర్శనాః స్వాత్మ నాన్యాః
Iyam patrika darshanakhya manushyasya chandrasya sat sadhakasya adhikaradhaniyasti sujnana vairagya yoganvita sadhu hrutkshetra bhumau sada bhakti valli samaropika karma marganu yatra shritana muhur marga sandarshika veda dharmodaya asharunat vichheta yajna yaga vratanushthiti prerana bhumika dura sandarshana aneka vahasravantishu dushkalmasha kshalanodyat prayatna swayam sthapita swachhataka tapasiddha sadhu prakashaya sandikshita shoka moha pravruttanya dharma ashritatma swadharma ajna ajna partha prabodhatma dharmopadesha ika gitarthaka droha durvyapriti shrihriti swadiniti pravruttyadi dosha andhata sanchara dipika ramani sadhyana sadguru prerana vardhita sham jananam sadakartum atyanta yogyastiti prarthayamaha ai shri padaha shri nidhanaha ananyaha ime sarvayeva priyam shri bhavaddarshanam prapya samyakritarthaha suyogyascha kalatraye pyadyajataha bhavadbhadravadbhir nideshyaha bhavadbhavikashir bhiruttejaniyaha bhavadruk prasarai ragoya aroga subhayus susampat susantati susantana sampadyutasyuhu bhavadvakshrutehe samskritaha sarvayete vayam sadhu vandamahe sadhu vandamahe bho namo vo namo vo namo vo namaha బ్రహ్మశ్రీ దుర్బల ప్రభాకర్ శర్మ అవధాని గారు శ్రీ స్వామివారికి స్వాగత పత్ర సమర్పణ గావించారు. పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీ మదనానంద పీఠాధిష్ఠిత మాధవానంద సరస్వతి స్వామివారు సభపై వేంచేసి ఉన్నారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మహోదయులను వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే టీడీపీ పోలిట్ బ్యూరో సీనియర్ లీడర్ శ్రీ సుధీష్ రాంభట్ల గారికి సభ స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు గాన గంధర్వులు మధుర గాయకులు శ్రీ గంగాధర శాస్త్రి గారు స్వాగత గీతాన్ని అందిస్తారు. టీటీడీ మాజీ చైర్మన్ శ్రీ ఆదికేశవం నాయుడు గారు విచ్చేశారు. వారికి సభ సాదరంగా స్వాగతం పలుకుతుంది. ధర్మ సంస్థాపన కోసం లోక కళ్యాణం కోసం అవతరించిన జగద్గురు ఆది శంకరాచార్య 36వ అవతారమైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి ఆశీస్సులు మన రాష్ట్రానికి ఎల్లప్పుడూ ఉండాలని ముకుళిత హస్తాలతో గురువందనం చేసి వేడుకుంటూ అందుకు ఆ శారదామాత అనుగ్రహాన్ని కోరుకుంటూ మాణిక్య వీణాను ఫలాలయంతి మదాల సా మంజుల వాగ్విలాస మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతం సే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః కళ్యాణీ
జగం భవనవాసిని సముద్రాంత హృద్జన్మని ద్వీప సంరూఢ బిల్వాట విమధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతార వాస ప్రియే కృతివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపశ్రగాబద్ధ చూలీ సనాభత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీ నత్త సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్నిబద్ధూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళి లలామాభిరామి సురామి రమే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముత్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి. గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూప సాక్షాత్తుగా ఆ పరమశివుడే ఇవాళ మన స్వామివారి రూపంలో మనందరి అదృష్టవశాన ఇక్కడ అవతరించినారని దర్శనం పత్రిక సగౌరవంగా గురువందనాన్ని సమర్పించుకుంటూ ప్రత్యేక సంచిక ఒకటి గురువందనం అన్న ప్రత్యేక సంచికను స్వామివారి చేత ఆవిష్కరింపజేయడానికి సంసిద్ధంగా ఉన్నది. శ్రీచరణుల వారు దర్శనం విశిష్ట ప్రచురణ గురువందనాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు మీ అందరి కరతాళధ్వనుల సాక్షిగా. స్వామివారి దర్శనంతో దర్శనం కూడా పునీతమైందని ప్రకటిస్తూ ఇప్పుడు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు శృంగేరి వైభవం పైన ప్రస్తావన చేస్తారు. జయతు జయతు నిత్యం రత్నగర్భో గణేశః జయతు జయతు నిత్యం శారదాభీష్టదాత్రీ జయతు జయతు నిత్యం చంద్రమౌళిర్మహేశః జయతు జయతు నిత్యం భారతీ తీర్థవర్యః. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావార పారీన తపశ్చక్రవర్తి ఇత్యాది బిరుదాంకిత విరాజమానులు దక్షిణాన్నాయ ఋష్యశృంగపురాధీశ్వరులైన శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి దివ్య చరణారవిందములకు అంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ఈరోజు అద్భుతమైనటువంటి మన జీవితంలో అతి పవిత్రంగా గుర్తు పెట్టుకోదగినటువంటి మన జన్మను సార్థకం చేసుకోదగినటువంటి రోజుగా
మనందరం కూడా ఈ రోజున ఈ గురువందన కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. దేవదేవుని చింతించు దినము దినము అని శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పినట్టుగా, మరి ఆ దేవదేవుడిని మనం రెండు చక్షువులతో చూడలేం కానీ ఆ దేవదేవుడే ఆ దివ్యమైన దక్షిణామూర్తి రూపంలో అవతరించి, ఆ దక్షిణామూర్తియే ఈ రోజున ఆదిశంకరులకు అవతరించి, ఆ ఆదిశంకరులే విద్యారణ్య స్వాముల వారిగా అవతరించి, ఆ విద్యారణ్యులే నేడు మనకు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క రూపంలో ఈరోజు మనందరికీ కూడా దేదీప్యమానమైనటువంటి దర్శనాన్ని ఇస్తున్నారు. మనందరి యొక్క అజ్ఞానాన్ని పారద్రోలుతూ ఉన్నారు వారి దివ్యమైనటువంటి దర్శన కాంతి చేత. ఈ ప్రపంచంలో సనాతన ధర్మ ప్రతిష్టాపనకు ఆదిశంకర భగవత్పాదులు అవతరించి మన కర్మభూమి, దేవభూమి, దివ్యభూమి, తపోభూమి అయినటువంటి ఈ భారత భూమిని నాలుగు భాగములుగా విభజన చేసి నాలుగు ఆమ్నాయ పీఠములను స్థాపించారు. దానిలో పశ్చిమం ద్వారక, ఉత్తరం బదరికాశ్రమ జ్యోతిర్మఠం, తూర్పు జగన్నాథ గోవర్ధన మఠం, దక్షిణం శృంగేరి శారదా పీఠం. ఈ చతురామ్నాయ పీఠములలో శృంగేరి పీఠానికి ఒక విశేషం ఉంది. ఏమిటి అంటే, ఆ శ్రీ ఆదిశంకర భగవత్పాదులు శృంగేరి ప్రాంతమునకు వచ్చేసరికి ఒక కప్ప ప్రసవిస్తూ ఉంటే ఒక సర్పము దాని యొక్క నీడలో ఆ కప్పను కాపాడుతూ ఉన్నటువంటి, దాని ప్రసవ వేదనను పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూచి పరస్పర విరోధ భావం కలిగినటువంటి ఈ రెండు జీవుల మధ్య జాతి వైరం అనేటువంటిది ఇక్కడ కనిపించటం లేదు అని అనుకొని ఆ శారదాదేవి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఆ జగజ్జనని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక రాజరాజేశ్వరి స్వరూపమైన ఆ శారదా పరమేశ్వరిని అక్కడ దేవతగా ప్రతిష్ఠాపన చేసి తన శిష్యుల్లో ప్రథముడైనటువంటి సురేశ్వరులను అక్కడ మొదటి పీఠాధిపతిగా తాను ప్రతిష్ఠించి ఆనాటి నుండి నేటి వరకు 36 పీఠాధీశ్వరుల అవిచ్ఛిన్న గురు పరంపరతో యావత్ భారతదేశాన్ని ధర్మ మార్గాన్న పరిపాలిస్తూ ఉన్నటువంటి ఏకైక దివ్య ధామం శృంగేరి శారదా పీఠం మాత్రమే. మనకు జగద్గురువులు అంటే రెండవ జగద్గురువులు ఎవ్వరూ లేరండి. షణ్మత స్థాపనాచార్య అంటే రెండవ షణ్మత స్థాపనాచార్యులు ఎవరూ లేరు. ఆనాడు ఆదిశంకరులు, ఆ ఆదిశంకరులకు అసలు శిశలైనటువంటి ప్రతినిధి ఆ ఆదిశంకరులు, ఆ శారదాదేవే మనకు భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క రూపంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జగద్గురువులు అంటే ఈ పదం పెట్టుకోవాలన్నా, ఈ పదాన్ని మనం ఉపయోగించాలన్నా అది కేవలం కూడా ఈ జగత్తులో కేవలం శృంగేరి శారదా పీఠ జగద్గురువులకు మాత్రమే ఆ స్థానం ఉన్నది. ఈ లోకానికి జగద్గురువులు కృష్ణుడు, అలాగే పరమేశ్వరుడు, అలాగే ఆదిశంకరులు. ఈనాడు మనం భారతీతీర్థ మహాస్వాముల వారిని ఆ రూపంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. అట్టి శ్రీచరణుల దివ్య చరణారవిందములకు మరి వారి ప్రభావం ఎంత వైభవం అంటే, ఋష్యశృంగపురాధీశ్వరులైనటువంటి జగద్గురువులు మన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టగానే మరి ఎంత వైభవం అంటే, వర్షాలతో మనం ఇబ్బంది అంటే వర్షం అనేటువంటిది లేనటువంటి సమయంలో జగద్గురువులు మన ఆంధ్ర రాష్ట్రంలో తమ పాదారవిందాన్ని మోపగానే దివ్యమైనటువంటి వర్షాలు కురిశాయి. తిరుమలలో చాలామంది జనమంతా బకెట్లు పెట్టి నీళ్లతో కష్టపడుతూ ఉంటే మరి శృంగేరి జగద్గురువులు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీయస్పతి శ్రీవేంకటేశ్వరుని దర్శించుకొని ఆ గర్భాలయంలో ఆ స్వామివారిని అర్చించినటువంటి రోజు కంటే ముందుగానే తిరుమల క్షేత్రము 365 రోజులకు సరిపడా జలంతో నిండిపోయింది అంటే అది కేవలం ఋష్యశృంగపురాధీశ్వరులైనటువంటి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క తపో వైభవం అని మనమంతా ఆ శ్రీచరణుల యొక్క దివ్య చరణారవిందములను వేడుకుంటూ మనందరికీ అట్టి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తూ స్వస్తి. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వామివారి గురువులైనటువంటి శ్రీమద్ అభినవ విద్యాతీర్థ స్వామివారిని ఒకసారి మీ జీవితంలో ఒక మధురమైన ఘట్టం ఏదైనా ఉంటే చెప్పమని ప్రశ్నించిన సమయంలో భక్తులకు వారిచ్చిన సందేశం ఏమిటంటే, నా జీవితంలో భారతీతీర్థ స్వామిని
నాకు శిష్యుడుగా చేసుకోవడం కన్నా మధురమైన ఘట్టం మరొకటి లేదని పలికినటువంటి మధుర సన్నివేశాన్ని ఈ సభ తలుచుకుని పులకించిపోతూ ఉన్నది. ఇప్పుడు 8 సంవత్సరాలుగా సనాతన